హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది. వేడివేడిగా అన్నమే కాదండోయ్, అందులోకి కాసింత ఘాటుగా కూడా తినాలనిపించింది. అందుకనే వంకాయ వెల్లుల్లిపాయ కారం చేసేసుకున్నాను. అది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను. ముందుగా నేను చూపించిన విధంగా పెద్ద వంకాయని తీసుకోండి. మీ దగ్గరికి చిన్నవి ఉన్నా కూడా పర్వాలేదు, తరుక్కునే దాన్ని బట్టి కదండి. రుచి మాత్రం వంకాయది ఎటు పోయినా కూడా ఎటు తరిగినా ఒకలాగే ఉంటుంది. వంకాయ అసలే కూరగాయల్లో రారాజు కాబట్టి వంకాయ ముక్కల్ని గోయికొని నేను చూపిస్తున్న విధంగా తరిగేసుకోండి. వంకాయని ఈ విధంగా తరుక్కోవడం వల్ల ఏంటి అని అంటే చిట్లి పోకుండా ఉంటాయి. అండ్ వంకాయని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటే కనుక అవి పేస్ట్ అయిపోతాయి. ఇలా పేస్ట్ అయిపోవడం వల్ల మనకి కూర అనేది సక్కంగా రాదు. సో కాబట్టి వంకాయ ముక్కల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా తరుక్కోండి, లేకపోతే పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోండి. గుత్తిగా చేసుకున్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఈ వంకాయ ముక్కలు తరగడం అయిపోయిందండి. కానీ వంకాయ ముక్కలు తరుక్కున్న తర్వాత ఒక విషయం అండి, వంకాయ ముక్కలు పొయ్యిలో వేసేంత వరకు ఆ వంకాయ ముక్కలు నల్లగా అయిపోకుండా ఉండాలి అంటే కాసింత ఉప్పు వేసేయండి. కాసింత ఉప్పులో స్థానం చేపించారంటే వంకాయ ముక్క మీరు నల్లగా అవ్వమన్నా అవ్వదు. అందుకనే దాని తెలుపుదనాన్ని అలాగే ఉంచుదామని ఉప్పు వేసి పక్కన పెట్టేశాను. ఈలోపు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్నుల్లిపాయ తీసుకుంటే అదుర్స్గా ఉంటుంది. చిన్నుల్లిపాయ రుచి మామూలుగా ఏ కూరకి రాదండి. ఆ కూర చేసామంటే చిన్నుల్లిపాయతో దాని రుచి వారి ఏ కూరకి ఏ ఉల్లిపాయకి రాదు. అందుకే చిన్నుల్లిపాయలని తీసుకోండి. మీ దగ్గర ఉన్నా కూడా తీసుకోండి. లేదు అంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుంటారు కదా, ఇళ్లల్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఈ మధ్యకాలంలో ఉల్లికాయలు వాడడం చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఆ ఉల్లికాయలకు వచ్చిన ఉల్లిపాయలు ఏవైతే ఉంటాయో అవి పక్కన పెట్టుకోండి. అవి చాలా రుచినిస్తాయి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈజీగా తీసేసుకోవచ్చండి. ఇవి తీయడమే చాలా పెద్ద పని, అందుకే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను మీకోసం. సో ఇలా ఉల్లిపాయలన్నీ నేను చెక్కు తీసుకునే లోపు కళ్ళు మండకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ని అలా తడిపి ఆ పక్కన పెట్టండి. అంతే, మీకు కళ్ళు మండవు, కళ్ళు మండమన్నా కూడా మండవండి. ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి. అలాగే గ్రేవీ కోసం ఒక పెద్ద ఉల్లిపాయని కూడా తీసుకున్నానండి. ఎందుకంటే గ్రేవీ అందరికీ కుటుంబం పాది సరిపోవాలి అంటే చిన్నుల్లిపాయతో నా పని కాదు. కాబట్టే మళ్ళీ ఇంకో కూర చేసే ఓపిక లేక ఈ పెద్దుల్లిపాయనైతే తీసేసుకున్నాను. ఈ పెద్దుల్లిపాయ కారణంగా కాస్త గ్రేవీ కలిసి వస్తుంది, కూర ఎక్కువగా అవుతుంది. సో కాబట్టి నాకు పని తగ్గుతుంది. ఆ పెద్దుల్లిపాయని తరిగేసుకొని అలా మిక్సీ జార్లో వేసేసుకుంటే అయిపోతుంది. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అస్సలు మర్చిపోకండి. మీ దగ్గర చిన్నుల్లిపాయలు లేకపోయినా పర్వాలేదు, పెద్దుల్లిపాయలని కూడా వేసి ఈ కూరను తయారు చేసుకోవచ్చు. కానీ నోటికి రుచిగా కమ్మగా ఉండాలి అని అంటే మాత్రం ఈ కూరే అండి. ఎందుకంటే వంకాయ రారాజు మహారాజు అని చెప్పుకోవడం కాదు, కానీ కూరగాయల్లోని దానికి వచ్చే కమ్మదనం రుచి వేరేగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్లోని చాలామంది మటన్ ముక్కకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆంధ్రాలో ఈ వంకాయకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళలోని నాటుకోడి మాంసం ఇలాంటి మాంసాలు ఏమీ పెట్టరండి. పెళ్ళిళ్ళ సమయంలో గుత్తొంకాయనే అన్ని మాంసాలు అనుకొని తినేస్తూ ఉంటారు. అలాగే ఈలోపు నేను కొత్తిమీరను కూడా తీసుకున్నాను. ఈ కొత్తిమీర కారణంగా కూరకి సరిపడా రుచిని అందజేస్తానన్నమాట. కొత్తిమీర తీసుకోవడంతో పాటు అలా వేసేసారనుకోండి కాడక కాడ ఉండిపోతుంది. అందుకనే చిన్నగా తరుక్కొని వేసారనుకోండి అది పేస్ట్ అయ్యి మంచి రుచినిస్తుంది కూరకి. ఎప్పుడూ కూడా చాలామంది కొత్తిమీరని అలా కాడకి కాడ వేసేస్తూ ఉంటారు. అసలు పచ్చళ్ళలో తప్ప వేసి కూరల్లోని అలా వేయకూడదు. ఇలా వేశారంటే బేషుగ్గా ఉంటుందండి కూర, మామూలుగా ఉండదు. కొత్తిమీరని ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకుందాం. ముందుగా ఇందులోకి చింతపండును వేసుకోవాలి. చింతపండు అనేది రుచిని కాకుండా పులుపును తెలియజేస్తుంది. కూరలోని పులుపు తగిలితేనే కదండి ఆ కూరకి రుచి. వంకాయ ఎలాగో చప్పగా ఉంటుంది కాబట్టి దాంట్లో పులుపు కారం అన్నీ కూడా తగిలితేనే మసాలాలు ఆ కూరకి అద్భుతమైన రుచిని అందజేయగలుగుతాం. కాబట్టి చింతపండు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా ఒకటేసారి వేసేసుకోండి. మళ్ళీ వంకాయ కూరలో మీరు ఉప్పు వేయాల్సిన పని ఉండదు. దీనికి వేసిన ఉప్పే వంకాయ కూర మొత్తానికి కూడా సరిపోతుంది. దాని తర్వాత ఇందులోని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు నచ్చని వారు అవాయిడ్ చేయండి. ఎందుకు అనంటే పసుపు అనేది మనకి యాంటీబయాటిక్, అరుగుదలకు కూడా పనిచేస్తుందని మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. అలాగే కారం మాత్రం దండిగా వేసుకోండి. కారం ఎంతగా ఉంటే రుచి అంతగా ఉంటుందండి. ఇది వెల్లుల్లిపాయ కారం కాబట్టి గొంతులో పెట్టుకోగానే ఘాటుగా అనిపించాలి. కాబట్టి తర్వాత గరం మసాలా కాసింత వేసుకోండి. ఈ గరం మసాలా నేనైతే ఇంట్లో చేసుకున్నాను, మీరు కూడా అలా చేసుకుంటే మంచిది. అండ్ ఇప్పుడు క్యాన్సర్లు ఇలాంటివన్నీ వస్తున్నాయంట, కాబట్టి అది పక్కన పెట్టేసుకోండి. ఈలోపును
मन वंकाय पनी पड़दा अंदर कासिंत ऑयल वेसा चल्लारिन तर्वात रुचि इंका बागुंटुंदि वंकाय मीद अला नून चिलकरिंचि कासिंत नून एक्कुवे पड़ुतुंदि इला पूर्तिगा मग्गिपोयेंत वरकु मग्गिंचालि इला मग्गिन तर्वात मनकि ముక్క విడవకుండా ఉంటుంది నేను ఇందాక చెప్పాను కదండి చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే గనక అవి తొందరగా విరిగిపోతాయి అలాగే మనం తరుముకున్న పేస్ట్ తురుముకు అదేనండి సారీ మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఏదైతే రుబ్బుకున్న పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ని మొత్తం కూడాను ఈ విధంగా వేసి శుభ్రంగా కలిపేయండి ఇలా కలపడం వల్ల మనకి చక్కటి ఫ్లేవర్ రావాలండి కాబట్టి అటు ఇటు వదిలేయకుండా మొత్తం కలుపుకొని కాసేపు మగ్గనివ్వండి ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనివ్వడం తర్వాత కాసిని నీళ్లు పోసి మొత్తం వేస్ట్ చేయకుండా గిలకొట్టేసి గిరకరించేయండి ఆ గిరకరించిన నీళ్ళని కూరలోని ఆ మాదిరి పోసేయండి ఆ నీళ్లు మాత్రమే సరిపోతాయండి కూరకి కాసిని నీళ్లు పోస్తే సరిపోతుంది నేను ఇక్కడ కూర క్వాంటిటీకి సరిపడా నీళ్ళని అయితే తీసుకున్నాను మీకు తగిన నీళ్ళను మీరు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత కూరని అలా మరి 5 నిమిషాలు మగ్గనివ్వండి మరొక 5 నిమిషాలు మగ్గనిచ్చారు అంటే దగ్గర పడుతుంది కాస్త దగ్గర పడింది అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో కాస్త హైలో పెట్టండి మరింత దగ్గర పడితే కూరకి రుచి వస్తుందండి ఈ లోపు కొత్తిమీరని అలా తీసేసుకొని కొత్తిమీర పైన గార్నిష్ చేసేయండి ఈ గార్నిష్ ఏదో లుక్ కోసం కాదండి ఆ పచ్చి వాసన తగిలి భలే ఉంటుందండి కూరకి రుచిగా ఉంటుంది వంకాయ కొత్తిమీరేనండి ఈ రెండిటికిను కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది కూర ఎలా ఉందో రుచి చూడాలి కదండి అందుకే నేను కాసింత రుచి చూశాను చాలా బాగుంది కూర రుచి చూసిన తర్వాత మా ఇంటిలో పాదికి వడ్డించడానికి అయితే రెడీ అయిపోయాను